మంత్రి అవంతి శ్రీనివాస్ పవన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పవన్ తన గౌరవాన్ని తగ్గించుకునే విధంగా మాట్లాడవద్దని హితవు పలికారు. టీడీపీ ఇచ్చిన స్క్రిప్టును పవన్ ఫాలో అవుతున్నారని విమర్శించిన ఆయన నవరత్నాలకు అనుకూలమో వ్యతిరేకమో ముందుగా స్పష్టం చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ గారు అంటే మా అందరికి గౌరవం ఉంది, అభిమానం ఉంది. మీరు దయచేసి మీ గౌరవాన్ని తగ్గించుకునే విధంగా ఏదో విమర్శలు చేయాలి కాబట్టి రాజకీయాలు విమర్శలు చేయకుండా వాటిల్లో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మీకు మంచిది, మాకు మంచిది. మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ మీరు చదివితే మంచిది కాదు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అంటే మీకు తెలుసు, వాళ్ళంతా జమ్మికులు, కుట్రలు, కుతంత్రాలతోనే చేస్తారు రాజకీయం అంతా కూడా. వాళ్ళంతా అంటే ఈవెంట్ మేనేజ్మెంట్, వాళ్ళకి ఎవ్రీ వీక్ ఏదో ఈవెంట్ చేయకపోతే చంద్రబాబు గారు నిద్రపట్టదో పాప ఆయన దాంతోపాటు ఈ కార్యకర్తలు నాయకులు ఇబ్బంది పెడుతుంటారు. పవన్ కళ్యాణ్ గారు మీరు జనసేన పార్టీ ప్రశ్నించాలని పెట్టారు, మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం మా ప్రభుత్వం తరఫున. మేము నవరత్నాలు పెట్టాం, నవరత్నాలకు మీరు అనుకూలంగా వ్యతిరేకంగా చెప్పండి. అమ్మఒడి పథకం పెట్టాం, అమ్మఒడి పథకం ద్వారా ఈ రాష్ట్రంలో చదువుకునే ఆర్థిక స్తోమత లేని పిల్లలందరికీ కూడా బడికి పంపిస్తే 15,000 రూపాయలు ఇస్తారని చెప్పాం, అది విఫలమా? రెండోది, ఈ అమరావతిలో కానీ పోలవరంలో కానీ అవినీతి జరిగింది, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని చెబుతున్నాం, అవినీతికి మీరు అనుకూలమా వ్యతిరేకమా? ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. అంటే అవినీతిని మేము వాళ్ళు అవినీతి చేశారు, అరాచకం చేశారు కాబట్టి ప్రజలు వాళ్ళనే చిత్తు కింద ఓడించారు, ఓడించి మాకు అధికారాన్ని కట్టబెట్టారు. మళ్ళీ మమ్మల్ని కూడా ఏదో పని చేయమంటారా? మీరు ఇసుక గురించి చెప్తున్నారు, ఇసుక గురించి ఏంటి, ఏం చేశాం మేము ఇసుక గురించి? ఇసుక దోపిడీ, ఇసుక మాఫియా ఎలా జరిగిందో గత 5 సంవత్సరాలు 6 ఏళ్ళ పిల్లలు జరిగింది, 6 ఏళ్ళ మసలు వాళ్ళు అందరూ తెలుసు, మీకు కూడా తెలుసు, మీరు ఎన్నో సందర్భాలు చెప్పారు. మీరు మంగళగిరిలో మీటింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ మీరు ఏం చెప్పారు? లోకేశ్వర్ గురించి ఏం చెప్పారు? చంద్రబాబు గురించి ఏం చెప్పారు? అవినీతి గురించి ఏం చెప్పారు? మర్చిపోయారా మీరు అప్పుడే? అవన్నీ మేము ఏం చేస్తున్నాం? మేము వాటిని సరిదిద్దే కార్యక్రమంలో కొంచెం డిలే అనమాట వాస్తవమే. అవ్వగానే మళ్ళీ వరదలు వచ్చినాయి, వరదలు వస్తే ఎవరో కూడా ఎవరు మనమే సూపర్మెన్ లాగా వెళ్ళి వాటర్లోకి వెళ్ళి ఇసుక తవ్వే టెక్నాలజీ మన దగ్గర లేదు. అలాగే ఈ రోజున ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఉంది, ఆరోగ్యశ్రీ పథకం ఉంది, లేదా వైఎస్ఆర్ రైతు భరోసా ఉంది, ఇవన్నీ వైఫల్యం అంటారా మీరు? అలాగే గతంలో ఎప్పుడు కూడా ఒక మైనార్టీకి అయినా మంత్రి పదవి కూడా వెళ్ళదు ఎలక్షన్ వరకు. మేము ఒక మైనార్టీ సోదరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాం, అది వైఫల్యమా? అలాగే ఒక దళిత మహిళని హోమ్ మినిస్టర్ చేసాం, అది వైఫల్యమా? అలాగే ఒక దళితుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాం, అది వైఫల్యమా? అంటే ఏంటి మీరు ఇప్పుడు మీరు మాట్లాడేది కొంచెం ఇదిగా ఉంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా మీ గురేది ఒకటే, కానీ మంత్రులు హానిమూన్కి వెళ్తున్నారని చెప్తున్నారు, హానిమూన్లో తిరుగుతున్నారని చెప్తున్నారు, ఏ చంద్రబాబు గారు ఇంటి చుట్టూ తిరిగారని చెప్తున్నారు. చంద్రబాబు గారు ఇంటి చుట్టూ తిరిగితే మాకేమైనా డబ్బులు వస్తాయా? పీపీఎల్ గురించి మాట్లాడారు. పీపీఎలు ఎందుకు చేశారు? పీపీఎలు మీరు అనొచ్చు, విమర్శించు చెప్పుడు. పీపీఎలు రద్దు చేసి గత ప్రభుత్వం చేసిన మా పార్టీ వాళ్ళకో మా సానుభూతి పరులకో మేమేమన్నా వాళ్ళు లబ్ధి చేకూరిస్తే ఏమండి? వాళ్ళని మీరు విమర్శించారు, మరి మీరు చేసిందంటే మీరు అదే పని చేస్తారని మీరు విమర్శించవచ్చు. మేము 3 నెలలైంది మా పార్టీ అధికారంలోకి వచ్చి, మా ఎమ్మెల్యే కానీ, మా ఎంపీ కానీ, మా మంత్రి కానీ ఫలానా లబ్ధి చేకూరని చెప్పండి ఒకటే, ప్రభుత్వం ద్వారా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. మీరు మొన్న 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఆ 4 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వటం వ్యతిరేకమా? మీరు ఉద్యోగాలు ఇవ్వద్దంటారా? 1.5 లాక్ పీపుల్కి గ్రామ సెక్రటరీ ద్వారా ఉద్యోగాలు ఇచ్చాం, ఎక్కడైనా ఒక్క తప్పు జరిగిందా? ఒక అవినీతి జరిగిందా? అది మీకు ఇష్టం లేదా? ఈ రాష్ట్రంలో పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వటం అది కూడా వైఫల్యమా చెప్పండి? కొన్ని దాంట్లో మా సానుభూతి పరులను వేసుకున్నామా? మా ఎమ్మెల్యేలు కానీ మేము చెప్పినవి కానీ ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదు మాకు, ఓన్లీ మెరిట్ ప్రకారమే కండక్ట్ చేశారు. ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా చెప్పారు ఆయన, మీరు దీంట్లో అనుమానాలు కావద్దు ఉద్యోగాల విషయంలోనే.